నుంచి ఆయన మీద పోరాటానికి వాలంటీర్లను ఒక ఆయుధంగా వాడుకుంటుందా ప్రభుత్వం? ఎస్, ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కార్కి కొంత తలనొప్పిగానే మారారని చెప్పాలి. సహజంగా అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు కానీ లేకపోతే విపక్షాలు అన్నీ కూడా ప్రభుత్వానికి తలనొప్పిగానే ఉంటాయి. అయితే ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి దూకుడు స్వభావం ఏదైతే ఉందో ఆ దూకుడు స్వభావం కానీ దుందుడుకు ప్రకటనలు కానీ ప్రభుత్వానికి కొంచెం తీవ్రమైనటువంటి హెడేక్గా మారిందని చెప్పాలి. ముఖ్యంగా కూడా వాలంటీర్ల వ్యవస్థపై, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావటం, వాలంటీర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలుగా చెప్పుకున్నటువంటి ఆ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారి రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చెక్ పెట్టేందుకు వాలంటీర్లతో నిరసనలు తెలియజేయటం లేదా వాలంటీర్ల ద్వారా కొంత అతన్ని చెక్ పెట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలు ఏవి పెద్దగా ఫలించలేదు. ఎక్కడా వాలంటీర్ల నుంచి ఆశించిన స్థాయిలో పవన్ కళ్యాణ్కి నిరసనలు కానీ లేదా పవన్ కళ్యాణ్ గౌరవ చేయటం అలాంటివంటి కార్యక్రమాలు జరగలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్ల వ్యవస్థపై తన యొక్క కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలు ఎఫ్ఓఏ ఆర్గనైజేషన్ ఎక్కడది, ఆ ఆర్గనైజేషన్కి అధినేత ఎవరు, అసలు వాలంటీర్లకు బాస్ ఎవరు, ఇలాంటి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూనే కాలక్రమంలో వచ్చే ప్రతీది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే వాలంటీర్ల వ్యవస్థను విమర్శించడం వల్ల వాలంటీర్లకు సంబంధించినటువంటి వారి పట్ల ప్రభుత్వానికి పరువు నష్టం కలిగింది. ప్రభుత్వం అందుకని క్రిమినల్ డిఫర్మేషన్ వేయాలని చెప్పేసి ఒక సర్క్యులర్ ఏలూరు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఇస్తూ కూడా ప్రభుత్వం ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. అయితే ఇప్పటివరకు కూడా ఏలూరు జిల్లాలో ఆ కేసు నమోదైనట్టు ఎక్కడా కూడా ప్రకటనలు రాలేదు. కానీ నిన్న విజయవాడలో ఒక మహిళా వాలంటీరు తనకు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల మానసిక క్షోభకు గురయ్యానని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ రంగవల్లికి అనే మహిళ ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు కూడా ఆ పిటిషన్ స్వీకరించింది. ఆ పిటిషన్ విచారించే క్రమంలో రంగవల్లికి ఎవరైతే వాలంటీర్ కంప్లైంట్ అంటే ఉన్నటువంటి వాలంటీర్ ఉందో ఆమె యొక్క స్టేట్మెంట్ నోటీస్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఆమె పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే డైరెక్ట్గా వాలంటీర్ల ద్వారా నిరసనల ద్వారా పవన్ కళ్యాణ్ చెక్ పెడదామని చూసినప్పటికీ కూడా సాధ్యం కాకపోవడంతో న్యాయపరంగా పవన్ కళ్యాణ్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తుందని భావించవచ్చు. మరొకవైపు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతమైనటువంటి దాడి లేదా అతని కుటుంబపరమైనటువంటి అంశాలని మీడియా ప్రకటనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్పై దురుసుగా అంటే దూకుడుగా వెళ్లే ప్రయత్నం కూడా చేస్తుందని మనం భావించవచ్చు. అయితే ఇది ఎక్కడ కూడా ఎన్ని దూకుడుగా ప్రకటనలు చేసినా ఎంతమంది విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ముందుకు వెళ్తున్నారని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తం మీద